చూసారు కదా ఫర్టిలిటీ అంటేనే ఫర్టీ నైన్ అని అర్థం ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ ఫర్టీ నైన్ అంటే సంతానం ఫర్టీ నైన్ అంటే సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్వామి ఈ ఏడాది కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంది తప్పకుండా తల్లి కర్కాటక రాశి వారికి ఈ నామ సంవత్సర ఉగాది పండుగ నుండి ఎలా ఉండబోతుంది అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకుందాం పునర్వసు నాలుగవ పాదము పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు కలిపి కర్కాటక రాశి ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది రాజపూజ్యత ఐదు అగౌరవం నాలుగు ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరము ఆచారాలు అధికంగా పాటిస్తారు ఆచారాలు పాటించడం ఏమిటి మేము ఇంతకాలం ఆచారాలు పాటించకుండా ఉన్నామా అని ఒక సందేహం రావచ్చు అయితే ఆచారాల మీద మనము పాటించేటువంటి సాంప్రదాయాల మీద ఎక్కువ చేసేటువంటి ఇది ఉన్నది అంటే గౌరవం పెరుగుతుంది చేస్తారు గాక గృహలాభం ఇల్లు కొనడమా అపార్ట్మెంట్ కొనడమా అనేటువంటిది ఏదో ఉంటుంది అలాగే సౌఖ్యం సంతోషం అంటాడు అంటే సుఖం వస్తుంది అన్నీ అనుకున్నప్పుడే కదా అనుకున్నవి నెరవేరినప్పుడు కదా సుఖం వచ్చేది సంతోషం వచ్చేది అలా ఉంటుంది ఈ సంవత్సరం కష్టాలు తొలగిపోవటం క్లియర్గా చెప్పాడు కష్టాలు తొలగిపోతాయి అని ఎవరికి ఎటువంటి కష్టము అనేటువంటిది కష్టాల్లో తేడా ఉండొచ్చు ఈ కష్టము ఆ కష్టము ఇంకొక కష్టము అని అవన్నీ కూడా ఏమీ ఉండవు మొత్తం పోతాయి అలాగే ఆనందంగా గడపటం ఆనందం అంటే ఎప్పుడొస్తుంది మరి మీకు మీకు అనేక రకాల సంతోషాలు కలిగితే ఆనందమే ఇంకా అలాగే ధనలాభం ధనముతో కూడా కొంచెం లాభం అనేటువంటిది ఉన్నది కీర్తి పెరగటం మీకు ఉన్నటువంటి కీర్తి పెరుగుతుంది గాక అలాగే పలుకుబడి పెరగటం మీకు పలుకుబడి కీర్తి ధనము అన్నీ ఉన్నాయి కదా అన్నీ సమకూరుతాయని చెప్తున్నాడు అలా ఈ సంవత్సరం రైతులకు బాగుంది విద్యార్థులకు బాగుంది సినిమా వాళ్లకు అనుకూలముగా ఉన్నది రాజకీయ నాయకులకు మరీ అనుకూలముగా ఉన్నది రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల వాళ్ళకు కూడా చాలా అనుకూలముగా ఉన్నది ఇక వీళ్ళు కూడా చిన్నపాటి దోషాలు ఉండటము సహజము కానీ నవగ్రహాలకు పూజ చేసుకోండి మీకు ఎంతో మేలు జరుగుతుంది గాక జయోస్